హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా ఆరోగ్యకరమైన రుచికరమైన పరాటా చేస్తున్నాను. అదేనండి చిలకడ దుంపతో. కొన్ని ప్రాంతాల్లో దీన్ని గెనుసుగడ్డ అని కూడా అంటారు. బొబ్బట్లు లేదా పోలీలు చేయాలంటే చాలా శ్రమతో కూడిన పని, కానీ రుచిపరంగా చాలా బాగుంటుంది. అంతే రుచిని గుర్తు చేసుకుంటూ టేస్టీగా, హెల్దీగా, కమ్మగా, సింపుల్గా ఎలా చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చిలకడ దుంపలు 2, గోధుమ పిండి 1 కప్, బెల్లం 1/2 కప్, నెయ్యి, కొంచెం ఇలాచి పొడి. ముందుగా చిలకడ దుంపలను మెత్తగా ఉడికించుకుందాం. అలాగే చల్లారాక తొక్కను తీసి మ్యాష్ చేసుకుందాం. బెల్లాన్ని కూడా కరిగించి పక్కకు పెట్టుకుందాం. చిలకడ దుంప మ్యాష్లో కరిగించిన బెల్లం, కొంచెం ఇలాచి పొడిని కూడా కలిపి రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు గోధుమ పిండిని కూడా వేసి చపాతి ముద్దలాగా చేసుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ ముద్దను చిన్న ఉండలుగా చేసుకొని రోటీలాగా చేస్తూ మధ్య మధ్యలో నెయ్యి రాసుకుంటూ రోటీని చేసేసుకుందాం. ఈ విధంగా చేసుకున్న పరాటాను పెనంపై వేసి అటు ఇటు తిప్పుకుంటూ నెయ్యి రాస్తూ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చూశారు కదా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా పెనంపై ఉంచి పరాటాలను ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. స్వీట్ పొటాటోతో స్వీట్ పరాటా చాలా రుచిగా ఉంటుంది. ఇందులో మనం చిలకడ దుంపలు ఎక్కువగా ఉపయోగించటం వల్ల వాటిలో ఉన్న పోషక విలువలు మన శరీరానికి అందుతుంది. ఎంతో రుచిగా ఉన్న ఈ పరాటాలను పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు. బెస్ట్ ఆఫ్ బోనా.